బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు. ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్ప వాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షజ్ఞ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరో మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా. ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా, ఓకే ఓకే ఓకే. సో మీ పార్టీలో ఉంటే ఓకే, మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం, వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము, ఎంతైనా ట్రోల్ చేసేస్తాం, అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్. అసలు ప్రతిది అంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటైపోయిందండి. బేసిక్ గా అలవాటైపోయింది అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం, ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి? ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నా నేను. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా, ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా, లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వాళ్ళకైనా హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా? మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా. మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు? మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి? ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు. ఐ బి వెయిటింగ్. విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలన్నింటినీ కూడా వాళ్ల బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎస్, ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు, అది మా బాధ్యత. దానికోసం పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది? ఎందుకు? వై? రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్దపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పోలీస్ వ్యవస్థ